ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు పోలింగ్ ఎంత అయింది అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సహజంగా జరుగుతున్నటువంటి పోలింగ్ ని బట్టి కూడా ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని గమనించినట్లయితే 80.39% జరిగింది. సహజంగా ఇప్పటి వరకు అనేక ఎన్నికల్ని పరిశీలిస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి పోలింగ్ కంటే కనీసం 1% అయినా అధికంగా కనుక పోలింగ్ జరిగినట్లయితే అది ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నట్టుగా ఒకటి ట్రెండ్ కనబడతా ఉంది. కాదు మస్తాన్ గారు, దీని ఇదే అంశానికి సంబంధించి కొంత డీటెయిల్స్ తెప్పించాను, కూడా క్లారిఫై చేస్తాను. గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ 80% పోలింగ్ జరిగింది. ఆ తర్వాత దొంగ ఓట్లకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మీద తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత చాలా ఓట్లను తొలగించారు గత 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో ఓట్లు తొలగించిన తర్వాత ఆటోమేటిక్గా గత ఎన్నికల ఓటర్ల జాబితా ఈ ఎన్నికల ఓటర్ల జాబితాను కనుక ముందు పెట్టుకుంటే గతంలో జరిగిన 2019 పోల్ పర్సంటేజ్ని మనం 81.5%గా కన్సిడర్ చేయొచ్చు. దట్ మీన్స్ ఇప్పుడు 81.5% ఓట్ పోలింగ్ జరిగినా కూడా గత ఎన్నికలో జరిగిన పోలింగ్కి ఇంచుమించుగా సమానంగా పరిగణించాలి. గతంలో 80.39% పోలింగ్ జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి 3,96,00,000 ఓట్లలో సుమారుగా 3,16,00,000 ఓట్లు పోలేనట్టుగా నా దగ్గర ఉన్నటువంటి డేటా. సో ఇప్పుడు సుమారుగా 4,14,00,000 నేను చూసిన డేటా వరకు ఉంది. కొంత పెరిగే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే వారం రోజుల ముందు కూడా కొంత డేటాని సవరించారు. సరే, నేనేమంటానంటే సరే ఓవరాల్గా మీరు చెప్పినటువంటి డూప్లికేట్ ఓట్స్ని తీసేయటము, లేదంటే కొత్తగా వచ్చినటువంటి అంటే యూత్ ఓటర్స్ని యాడ్ చేయటం, ఇవన్నీ పక్కన పెడితే అంటే మనం జస్ట్ ఒక సింగిల్ లైన్లో కనుక మనం చెప్పుకోదలుచుకుంటే గతం కంటే కనుక ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుంది, అంతకంటే తగ్గితే ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇదొక ఫార్ములా. రెండో ఫార్ములా తెలంగాణ విషయంలో ఇలా జరగల. 2023 డిసెంబర్ నవంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఫలితాలు, తెలంగాణ ఎన్నికలు చూస్తే గతం కంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది, కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అని కనుక మనం ఒకసారి వెంటనే చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. మనం మీరు తెలంగాణ కనుక ఇంకొకసారి ప్రత్యక్ష ఒకసారి డేటా తెప్పించుకొని చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో సుమారు 65 స్థానాల్లో గతం కంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ గెలిచిందో అక్కడ గతం కంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు సుమారు 68% 5 గంటల వరకు పోలింగ్ జరిగినట్టుగా వస్తుంది. సో 6 గంటల వరకు ఎంత జరిగింది అనేది ఇంకా తెలియలేదు. అలాగే ఈవీఎంలలో చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా అనేక గ్రామాల్లో అనేక పోలింగ్ బూతుల్లో ఇంకా ఓటర్లు భారీ ఎత్తున క్యూల్లో ఉన్నారు. సో గతం కంటే ఎక్కువ అని నేను చెప్పలేను, కానీ గత పర్సంటేజ్తో పోటీపడి పర్సంటేజ్ వస్తుంది అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా 1%, 2% కూడా చాలా పెద్ద వేరియేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఫలితం కేవలం 2% లోబడి మాత్రమే ఓటు అంటే గెలిచే పార్టీకి 2% లోబడి మాత్రమే ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి 2% లోబడి వచ్చే ఆధిక్యత ఈ పోలింగ్ పర్సంటేజ్ మీద కూడా పోలింగ్ పర్సంటేజ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో నేను కూడా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ పోలింగ్ పర్సంటేజ్. రజనీకాంత్ గారు, ఓకే, మీ బెట్ ఏంటి ఇప్పుడు, ఏంటి మీ అంచనా అటు ఇటు? అంటే ప్రస్తుతానికి బెట్లు అటువంటివి బెట్టింగ్ కాదు, ఎటువైపు నెంబర్ పెట్టి ఎటువైపు అని నెంబర్ ఎటువైపు ఎటువైపు వెజ్ ఉందని అంటారు ఆ బెట్ నేను అంటుంది. నేను అంటే పోలింగ్ పర్సంటేజ్ వచ్చే వరకు చెప్పలేనటువంటి పరిస్థితి. రెండోది, మేము రేపటి నుండి పోస్ట్ పోల్ ప్రారంభించబోతున్నాం కాబట్టి ఈ రోజు ఎగ్జిట్ పోల్ మీద దృష్టి పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ఓటరు మాత్రం ఖచ్చితంగా చాలా ఒక క్లెంజీ వాతావరణం నేను చూశాను. నామినేషన్ల కంటే ముందు ఒక తరహా, నామినేషన్ల సమయంలో ఒక తరహా, నామినేషన్ల తర్వాత ఒక తరహా, ఇలా 3 రకాలుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 10 రోజుల గ్యాప్తో 3 సార్లు సర్వే చేస్తే 3 రకాల ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. ఓటరు కూడా ఒక రకమైనటువంటి సంక్లిష్టత, అతను నిర్ణయం తీసుకోవడంలో సంక్లిష్టతకు లోనైనట్టుగా మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి మీరు ప్రీ పోల్లో వచ్చినటువంటి ఏ ఫలితాన్ని కూడా ఇక్కడ మనం కంపేర్ చేయలేం, పోస్ట్ పోల్లో వచ్చేటువంటిదే నిజమైన ఫలితం అనేది నా ఉద్దేశం. అయితే ఒకటైతే నేను బ్రీఫ్గా చెప్పగలుగుతా, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఉమెన్ పర్సంటేజ్ మాత్రం అధిక ఓటు బ్యాంక్ సుమారుగా 55% వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఈ వర్గాల్లో కూడా అధిక శాతం ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది.
అలాగే అగ్రకులాలు, వాటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళతో పాటు నిరుద్యోగులు, వీళ్ళతో పాటు ఎక్కువగా చిన్న కాంట్రాక్టర్ నుండి పెద్ద కాంట్రాక్టర్ వరకు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రెండు వర్గాల్లో ఏ వర్గం పెద్దది, ఏ వర్గం ఓట్లు ఎన్ని పోలైనవి అనేటువంటిది కూడా రేపటి ఫలితాన్ని ప్రభావితం చేయనున్నది.